కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం మంజన గారి నాయకత్వం షాద్నర్ మార్కెట్ యార్డ్ లో ముఖ్యంగా పిఎస్ వాళ్ళు అంటే ప్యాడి ప్రొక్యూర్మెంట్ వాళ్ళు మార్కెట్ కమిటీ మార్క్ పాలకవర్గము చైర్మన్ వైస్ చైర్మన్ వాళ్ళ పాలకవర్గం మరియు కమిషన్ ఏజెంట్లు అంతా కలిసి రైతులందరూ కలిసి ఘనంగా సంబరాలు జరుపుకుంటున్నారు. గతంలో రైతు ఏడ్చిన రాజ్యం ముందల వడదు, ఎద్దు ఏడ్చిన వ్యవసం ముందల వడదని ఒక నానుడి సామెత. కానీ ఇప్పుడు నిజంగా గతంలో రైతులు నానా ఇబ్బందులు పడరు. ఎరువు సంవత్సరం వాళ్ళన్నా పోలీసులతో లాడ్ ఛార్జీ దెబ్బలేదు. అదేవిధంగా ఇత్తనాలు కొనాలన్నా లైన్ తల్లి వాడి కొనాలి. కరెంటు ఎప్పుడు వచ్చేదో ఎప్పుడు పోయేదో చాలామంది స్టార్టర్లు కాలిపోయేది, మోటార్లు కాలిపోయేది, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయేది, నానా ఇబ్బంది. కరెంట్ ఎప్పుడు వచ్చో ఎప్పుడు పోయో తెలియదు. ముఖ్యంగా ఈరోజు సంబరాలు చేసుకుంటున్నారు రైతులంతా. ఎందుకంటే కారణం మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. కేసీఆర్ నిజంగా అన్ని వర్గాల పక్షపాతి కాకుండా రైతు పక్షపాతి కూడా. ఎవరు ఊహించలే ముఖ్యమంత్రి గారు ఇంత రైతులకు చేయతనిస్తారని. ఎటువంటి స్కీమ్లు అండి, ఎవరన్నా ఆలోచించరా? ఊళ్ళో చెరువులు బాగుంటేనే చెల్లు నింటేనే గ్రౌండ్ వాటర్ లేవల్ని పెరుగుతాయనే ఉద్దేశం ముఖ్యమంత్రి గారు పదవి చేపట్టిన పెట్టి చెల్ల కార్యక్రమం చేపట్టారు. ఆ చెల్లని వర్షాలు నిండాయి, తర్వాత కాయన నిండుకుండా లేకుండా ఇప్పటికీ నీళ్ళు వస్తలేవు చెల్లల. అంటే భూమిలో వాటర్ లెవెల్ పెరిగింది కాబట్టి బోర్లలో కూడా బోర్లలో అవే నీళ్ళు, కొన్ని బోర్ల నీళ్ళు బయటకు వస్తున్నాయి. ఆ పరిస్థితి వచ్చింది. అదేవిధంగా 24 గంటల కరెంట్ ఉచితంగా ఇస్తాం ముఖ్యమంత్రి, గౌరవ ముఖ్యమంత్రి. మన భారతదేశంలో ఎక్కర్లేదు. అదే కాకుండా రైతు బంధు రైతులకు పెట్టుబడి ఇవ్వాలని ఏ గవర్నమెంట్ ఎవరన్నా ఆలోచించరా? ఆలోచన వచ్చిందా నాయకులకి? చేయకుండా సరే ఈ ఆలోచన వచ్చిందా? కాబట్టి రైతులకు పెట్టుబడి అప్పుడు ఎంతో ఇబ్బంది పడతారు, అప్పులు దొరకక చాలా ఇబ్బంది పడతారు. ఎందుకంటే మిత్తిలకు ఇచ్చేది ఆ మిత్తిల పైసలు కూడా మిత్తికి ఇస్తామని పైసలు దొరకపోయి పెట్టుబడికి. కానీ ఎకరకు 5000 పంటకు 10000 ఇచ్చిన ఘనత కేసీఆర్ గారు. ఎంత ఆనందంగా ఉంటారు ప్రజలు ఇవ్వాలి. వాళ్ళ ఖాతాలో డైరెక్ట్గా పైరు ఇవ్వలేదు, దరఖాస్తు పెట్టుకోలేదు, దండం పెట్టలేదు. ఏ సమస్య లేకుండా పంటకు 5000 ఎకరకాయలు 5000 చొప్పున రెండు పంటలకు 10000 ఇస్తున్నారు, రెండు విత్తల పైసలు వస్తున్నాయి. కాబట్టి అయితే ఆనందంగా ఉన్నాడు, ఆనందంగా ఉండి ఈ సంబరాలు చేస్తున్నాడు. అది కాకుండా ముఖ్యంగా ఎప్పుడైనా రైతు చచ్చిపోతే ఎంత ఇబ్బంది ఉండి వాడు నిజంగా రైతు ఆత్మహత్య చేసుకుంటే దానికి డిఎస్పీ ఆర్డిఓ ఏడి గారు కలిసి వాళ్ళు తిరిగి వాస్తవం పచ్చనామా చేసి నానా కార్యాలయంగా ఎన్నో కార్యాలయం ఎంతో తిరిగంగా కొంత సాయం వచ్చేది 2 లక్షలు 2.5 లక్షలు. కానీ ఇప్పుడు ఎవరి ప్రేరణ అవసరం ఏం లేదు. ఒక్కొక్క రైతు పేరు మీద తెలంగాణ రాష్ట్రంలో రైతు పేరు మీద దాదాపు 3800 అనుకుంటా, అంత తొలుత 2800 దాదాపు కట్టి ఇన్సూరెన్స్ చేయించి, సాధారణ ఇన్సూరెన్స్ చేయించి రైతులు ఎవరు చచ్చిపోయినా 10 రోజుల లోపలి వాళ్ళకి 5 లక్షల రూపాయలు వస్తుంది. 10 రోజులు దాటింది అనుకో, 10 రోజులు దాటి ఆ ఇన్సూరెన్స్ కంపెనీ ఎల్ఐసి వాళ్ళు నెల ప్రతి మరుసటి రోజు నుంచే మిత్తి ఇవ్వాలి రైతుకు. ఆ పరిస్థితి అంత కండిషన్ పెట్టారు. అదేవిధంగా ఏఈఓలు కానీ గ్రామ కార్యదర్శి కానీ ఎవరన్నా నిర్లక్ష్యం చేస్తే వాళ్ళకి రోజు 1000 రూపాయలు పైన వేస్తారు. అంత స్ట్రిక్ట్గా ఆర్డర్స్ పెట్టినందుకే రైతు ఎక్కడ పోకుండా దినాలు లోపలి వాళ్ళ ఖాతాలో 5 లక్షల రూపాయలు వస్తాయి. ఆ 5 లక్షలు ఎంత మేలో ఒకసారి గమనించాలి. రైతు లోకము అందరికీ ఆలోచన చూసిరు, ఈ సాయం ఎవరైనా చేసి ఉన్నారా, ఈ చేయాలని ఆలోచన వచ్చిందా? కాబట్టి ఈరోజు రైతు బంద్ వస్తుంది. ఏ కారణం చేతైనా ఎట్లా చచ్చిపోయినా ఎనకటికి ఎల్ఐసి పాలసీ చేస్తే మనకి యాక్సిడెంట్ అయితే వద్ద ఇన్సూరెన్స్ వచ్చేది పెట్ట కాదు. ఏ విధంగా చచ్చిపోయినా రైతు ఆత్మహత్య చేసుకున్నా ఇంకా యాగ్ర చచ్చిపోయినా మామూలు జ్వరం వచ్చి చచ్చిపోయినా వాడికి 5 లక్షల రూపాయలు వస్తుంది. కాబట్టి ఎవరు ఊహించని విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు రైతులకు ఎంతో చేయూతిస్తున్నాడు.
రైతు బాగుపడాలని చూస్తాడు. రైతు రైతే రాజు అని తలంపుతోటి ఎన్నో కార్యక్రమాలు చేస్తారు కాబట్టి ఆ ముఖ్యమంత్రి గారికి కూడా మన రైతుల తరపున ధన్యవాదాలు చెప్తూ ఈ కార్యక్రమం తగ్గి విజయంగా చేసిన ఈ మార్కెట్ వాళ్లకు, టీఎస్ఎస్ వాళ్లకు, మార్కెట్ కమిటీ కమిషన్ ఏజెంట్లకు అందరికీ ధన్యవాదాలు చెప్తూ సెలవు ఇస్తాను.